ఈరోజు జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ అలాగే శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఖచ్చితంగా గెలిచి సెమీస్ రేస్లోకి అడుగు పెట్టాలి అనుకున్న ఇంగ్లాండ్ జట్టు మంచి పోరాటం చేసి శ్రీలంకపై ఖచ్చితంగా గెలవడం జరిగింది. అయితే ఈ గెలుపు భారత్కు శుభవార్తని చెప్పుకోవాలి. ఇప్పటికే మనందరం కూడా దీని మీద పూర్తి స్థాయి విశ్లేషణ చేసుకున్నాం. అయితే ఇక భారత్ ఫైనల్లోకి అడుగు పెట్టినట్టేనా అంటే అవుననే చెప్తుంది పాయింట్స్ పట్టిక. ఒక్కసారి దీని వెనకాల అసలు రీజన్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం అన్ఆఫీషియల్గా భారత జట్టు సెమీఫైనల్స్లోకి అడుగు పెట్టేసినట్టే. అయితే ఒకవేళ కనుక జింబాబ్వే జట్టుతో ఓడిపోయినప్పటికీ కూడా సెకండ్ పొజిషన్లో ఉంటుంది, లేదా కూడా లేకపోతే ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. జింబాబ్వే జట్టుతో దాదాపుగా భారత జట్టు గెలుస్తుంది, ఎందుకంటే ఆ జట్టు ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది, పైగా భారత జట్టు గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి పాయింట్ల పట్టిక గ్రూప్ వన్ది కనుక చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ జట్టు 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది, అలాగే మరి 7 పాయింట్లతో ఇంగ్లాండ్ జట్టు కూడా 2వ స్థానంలో ఉంది. కానీ ఇక్కడ రన్ రేట్ మ్యాటర్స్ కాబట్టి న్యూజిలాండ్ 1వ స్థానంలో, 2nd స్థానంలో ఇంగ్లాండ్ జట్టు ఉంటుంది. నెగిటివ్ రన్ రేట్ ఉండడంతోనే ఆస్ట్రేలియా జట్టు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని పక్కన పెట్టేస్తే సెమీఫైనల్స్లో ఎవరి మధ్య తల పోరాటం జరుగుతుంది? గ్రూప్ 1లో ఉన్న 1st పొజిషన్ జట్టుతో గ్రూప్ 2లో ఉన్న 2nd పొజిషన్ జట్టు జరుగుతుంది. అయితే గ్రూప్ 2లో ఖచ్చితంగా మనం కనుక చూసుకున్నట్టయితే సౌత్ ఆఫ్రికా లేదా పాకిస్తాన్ జట్లు మాత్రమే ఉంటాయి, కానీ భారత జట్టు మాత్రం 1st పొజిషన్లోనే ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే సౌత్ ఆఫ్రికా జట్టు మొన్న మ్యాచ్ ఓడిపోవడం. సౌత్ ఆఫ్రికా జట్టు ఓడిపోయి పాకిస్తాన్ జట్టు గెలవడంతో సౌత్ ఆఫ్రికా జట్టు తన స్థానాన్ని కోల్పోవడమే కాకుండా భారత జట్టు ముందుకొచ్చేసింది. అంటే రేపొద్దున్న సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ అలాగే భారత జట్ల మధ్య పోటాపోటీగా ఒక పోరు మొదలవుతుంది. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడున్న జట్లన్నింటిలో పోలిస్తే భారత జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడడం కొద్దిగా కత్తి మీద సాము లాంటిది, పైగా గెలిచే అవకాశాలు కూడా 50-50 అని చెప్పుకోవచ్చు. కానీ ఇంగ్లాండ్తో కానీ ఆస్ట్రేలియాతో కానీ లేకపోతే భారత జట్టు పాకిస్తాన్ ఇంకా వేరే ఏ జట్లతో అయినా కూడా మంచి పటిష్టంగానే ఆడుతుంది, కానీ న్యూజిలాండ్ విషయంలో మాత్రం తడబడిపోతుంది. అందుకనే భారత జట్టు అభిమానులు ప్రేక్షకులు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా సెమీఫైనల్స్లో మాత్రం న్యూజిలాండ్తో పడకూడదు అనుకున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇంగ్లాండ్ జట్టు 2వ స్థానంలోకి వెళ్ళిపోయి మన భారత జట్టు ఇప్పుడు 1st స్థానంలో కొనసాగుతుందో ఇంగ్లాండ్కి భారత్కి పడుతుంది కాబట్టి ఇంగ్లాండ్ పైన గట్టి విజయం సాధిస్తే నేరుగా ఫైనల్స్లోకి అడుగు పెట్టేసినట్టే భారత్, అంటే ఇంకొక మ్యాచ్ అనమాట. అదే న్యూజిలాండ్తో అయి ఉండుంటే కొంచెం భయపడాల్సి వచ్చేది, కాకపోతే ఇక్కడ ఇంగ్లాండ్ జట్టుని కొద్దిగా మన భారత జట్టు కనుక చివరి వరకు పోరాటం జరిపిస్తే గెలవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.